हाई अंडी, वेलकम बैक टू अवर चैनल। इवाल वीडियो रेंडु पैकेट्ल मैगी तोने कटलेट्स इंट्लो ईजीगा एला रेडी चेसुकोवालो इप्पुडु मनं चूद्दां। मीरु ओकसारि ट्राई चेयंडि फ्रेंड्स। दीनिकि कावाल्सिन पदार्थालु मुंदुगा रेंडु पैकेट्ल मैगीनि क्रश् चेसुकोनि ओक कप् तीसुकोवाली। अदे विधंगा क्याप्सिकम्, क्यारेट् तुरुम पेट्टुकोवाली, उल्लिपाय ముక్కలు, చిన్న ఉల్లిపాయలు, మైదా, బ్రెడ్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। అలాగే బంగాళ దుంపలు మ్యాష్ చేసుకొని ఉంచుకోవాలి ఒక కప్పు। సన్నగా తరిగి ఉంచుకొని పచ్చిమిర్చిని తీసుకోవాలి। ఇప్పుడు ఒక బాండిని తీసుకోవాలి। ఇప్పుడు అందులో కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి। ఇప్పుడు అందులో సన్నగా తురిమి ఉంచుకున్న రెండు క్యారెట్లను కూడా అందులో వేసుకోవాలి। అదే విధంగా క్యాప్సికమ్ ను కూడా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి। అదే విధంగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఇప్పుడు అందులో చిన్న ఉల్లిపాయని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి। ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ ముక్కలన్నీ బాగా పచ్చి వాసన పోయే వరకు అలా వేయించుకోవాలి ఫ్రెండ్స్। నూనె వేయకూడదు। ఇప్పుడు అందులో టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి। అదే విధంగా టేస్టీకి సరిపడా salt ని కూడా వేసుకోవాలి। మీరు కారం ఎంత అయితే తింటారో అంత కారంని కూడా వేసుకోండి ఫ్రెండ్స్। ఇప్పుడు అందులో మ్యాగీ ప్యాకెట్స్ లో వస్తాయి కదా, మసాలా ప్యాకెట్స్ అవి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు అందులో ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప మ్యాష్ ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఈ ముక్కలన్నిటికి ఆలుగడ్డ ముద్ది మ్యాష్ ఉంది కదా, అదంతా బాగా కలిసిపోయేటట్లు ఒకసారి కలుపుకొని చల్లారబెట్టుకోవాలి। ఇప్పుడు అందులో మనం పౌడర్ చేసి ఉంచుకున్న బ్రెడ్ పౌడర్ ని కూడా వేసుకొని మన చేతికి బాల్స్ వచ్చే విధంగా అలాంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ మైదాని తీసుకున్నాం కదా, ఆ మైదాలో ఆ మైదా మనం జారుగా కలుపుకోవాలి ఫ్రెండ్స్। అలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ, మరీ గట్టిగా కాకుండా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అలా కలుపుకోవాలి। ఇలా వీడియోలో చూపిన విధంగా స్పూన్ తో చిన్నగా కలుపుకోవాలి ఫ్రెండ్స్। మరీ జారుగా కాకుండా, గట్టిగా కాకుండా ఇలా స్పూన్ తో మనం అంటాం కదా, అలా ఆ విధంగా కలుపుకోవాలి। ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న దాన్ని ఇలా బౌల్స్ గా చేసుకొని వడల్లా చేతి మీద ఒత్తుకోవాలి। ఇప్పుడు వాటిని మైదా చేసుకున్నాం కదా, అందులో డిప్ చేసుకోవాలి ఫ్రెండ్స్। అలా డిప్ చేసుకొని ఇప్పుడు మనం క్రష్ చేసి ఉంచుకున్న మ్యాగీని ఈ మొత్తం మనం టిక్కాకి, ఆలూ టిక్కాకి పట్టించుకోవాలి ఫ్రెండ్స్। ఈ కట్లెట్కి ఇలా అంతా పట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ఊడిపోకుండా మనం గట్టిగా ఇలా చేతితో నాలుగు వైపులా మంచిగా అనుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మరి ఒకటి చూపిస్తాను ఫ్రెండ్స్, అలా మీరు ట్రై చేసి చూడండి। ఇప్పుడు మనం కొద్దిగా ఈ ఆలూ మిక్చర్ని తీసుకొని ముందు రౌండ్ బాల్లా చేసుకొని వడల్లా చేతి మీద ఒత్తుకోవాలి। మనం బ్రెడ్ పౌడర్ వేసాం కదా, లూజ్గా కాకుండా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్। మీరు ఆ బ్రెడ్ పౌడర్ని స్కిప్ చేయకుండా మీరు ట్రై చేయండి। ఇలా వీడియోలో చూపిన విధంగా మందంగా వడల్లా ఒత్తుకోవాలి। ఇప్పుడు దాన్ని మైదా పిండిలో డిప్ చేసుకోవాలి। ఇలా డిప్ చేసుకున్న దాన్ని మళ్ళీ మ్యాగీని క్రష్ చేసుకున్నాం కదా, దాంతో ఇలా మొత్తాన్ని మ్యాగీని అట్టి ఆలూ దానికి కట్లెట్కి పట్టే విధంగా ఇలా చేతితో మళ్ళీ ఒకసారి నాలుగు వైపులా ఒత్తుకోవాలి। ఇలా అన్నిటిని చేసుకోవాలి ఫ్రెండ్స్, చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకుంచుకున్న కట్లెట్స్ని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇలా బాండీలో ఎన్నైతే పడతాయో అన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్। అలా వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। ఇలా రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇలా రెండు వైపులా కాలే వరకు తిప్పి బాగా డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని తీసి ప్లేట్లో పెట్టుకోవాలి। మీకు బాండీలు ఎన్నైతే సరిపోతాయో అన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు సిమ్లో ఉంచుకొని వాటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి। వీటిని టమాటో సాస్తో ఎంజాయ్ చేస్తూ తినండి ఫ్రెండ్స్, మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది। ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్।
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.